హలో అండి ఈ వీడియోలో మై అన్నోయింగ్ రూమ్మెట్ ఎపిసోడ్ సిక్స్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక్కడ లేచేయకుండే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన హీరో టెర్రస్ మీద నించొని ఆలోచిస్తూ ఉంటాడు వెళ్ళాలా లేదా మళ్ళీ యాక్టింగ్ ఫీల్ కని చెప్పి అప్పుడక్కడికి హీరోయిన్ వాళ్ళ మామయ్య వచ్చి హీరోతో హీరోయిన్ ఈరోజు ఏదైతే చేసిందో దానికి నేను నేను సారీ చెప్తున్నాను అని సారీ చెప్తాడు అలాగే హీరోయిన్ మాటల్లో నేను విన్నాను రేపు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా ఈ విలేజ్ నుండి నిజంగానే డిసైడ్ అయ్యావా అంటే హీరో ఇంకా డిసైడ్ అవ్వలేదు దాని గురించి ఆలోచిస్తున్నాను ఇప్పుడు అని హీరో చెప్తాడు అప్పుడే హీరోయిన్ వాళ్ళ మావయ్య ఇలా మాట్లాడతాడు లైఫ్ అనేది ఒకటే ఉంటుంది ఎప్పుడైనా మనకి ఏది నచ్చితే అదే చెయ్యాలి సో బాగా టైం తీసుకొని థింక్ చేయి నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి అయినా కూడా నీకు ఇంకా ఎంగేజే కాబట్టి నీకు ఇంకా చాలా టైం కూడా ఉందని చెప్పి ఇలా మాట్లాడతాడు ఆ మాటలు విన్నాక మన హీరో ఇలా డిసైడ్ అవుతాడు వెళ్ళకూడదని చెప్పి ఇక వెంటనే హీరోయిన్ వాళ్ళ మామయ్య కిందకి వెళ్ళిపోగానే తన మేనేజర్కి టెక్స్ట్ చేస్తాడు నేను డిసైడ్ అయిపోయాను ఇక అక్కడికి రాను ఆ ఫీల్డ్లోకి అని చెప్పి టెక్స్ట్ చేస్తాడు ఇక మన హీరో ఆ విలేజ్లోనే ఉందామని కంటిన్యూగా ఫిక్స్ అయిపోతాడు ఇక కిందకి వెళ్ళిన హీరోయిన్ వాళ్ళ మావయ్య అక్కడున్న స్టాల్లో అన్ని చదువుతూ ఉంటాడు అప్పుడు ఎక్కడికి హీరోయిన్ వాళ్ళ క్లాస్ టీచర్ వస్తుంది ఇందాకేదో జరిగింది కదా హీరోకి బాగానే ఉన్నాడా లేదా అని చూడ్డానికి వచ్చాను అని హీరోయిన్ వాళ్ళ మావయ్యను అడుగుతుంటాను హీరోయిన్ వాళ్ళ మావయ్య తనని చూడగానే తనంటే నచ్చేస్తుంది ఆల్రెడీ ఒక మ్యారేజ్ బ్రోకర్ వాళ్ళిద్దరికీ మ్యారేజ్ సెట్ చేయాలని చూస్తుందని చెప్పాను కదా ఫస్ట్ టైం మన హీరోయిన్ వాళ్ళ మావయ్య తనని చూడగానే తను చాలా నచ్చేస్తుంది తనకి ఇక బాగానే ఉన్నాడు హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు బాగానే ఉన్నారని చెప్పగానే సరే అయితే లేట్ అయింది నేను వెళ్తున్నాను అని చెప్పి తను వెళ్తుంది వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి మళ్ళీ చూస్తుంది ఇక ఫ్లాట్ అయిపోతాడు హీరోయిన్ వాళ్ళ మావయ్య నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరోయిన్ హీరో వెళ్ళిపోతున్నాడు అనుకొని ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మైక్లో ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటుంది హీరోకి వెళ్ళిపోయే ముందు సారీ చెప్దామని ఒక అపాలజీ లెటర్ రాసి అది చదువుతూ ఉంటుంది ఆ మైక్లో ఆ మాటలన్నీ మన హీరో వింటూ ఉంటాడు ఇక హీరోతో మన హీరోయిన్ అలా మనస్ఫూర్తిగా సారీ చెప్పేస్తుంది అదంతా అయిపోయిన తర్వాత ఇలా కూడా చెప్తుంది నువ్వు నిజంగానే వెళ్ళాలా ఇక్కడే ఉండొచ్చు కదా మా ఇంట్లోనే అని ఇలా అడుగుతుంది హీరోని ఆ మాట వినగానే హీరో చాలా సంతోషిస్తాడు అంటే హీరోయిన్ కూడా నేను ఇక్కడే ఉండాలని ఉందని చెప్పి ఎలాగో మన హీరో అక్కడే ఉండాలని డిసైడ్ అవుతాడు కదా ఇక హీరోయిన్ రాగానే ఆ మాట చెప్పేస్తాడు ఇక్కడే కంటిన్యూ అవుతున్నా అని చెప్పి అలా కొన్ని రోజులు అయిపోతూ ఉంటే వాళ్ళు ఇద్దరు కొంచెం క్లోజ్ అవుతూ ఉంటారు హీరో ఇంకా హీరోయిన్ వన్ డే హీరో హీరోయిన్ ఇద్దరు హీరోయిన్ వల్ల స్టార్ దగ్గర కూర్చొని ఏదో తింటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మన హీరో మాత్రం నాకు ఇంకొకటి కావాలి ఇది చాలా బాగుంది అంటే వెంటనే హీరోయిన్ నీకు ఇంకొకటి కావాలంటే నువ్వు పే చేయాలి అని చెప్తుంది హీరో వెంటనే పేమెంట్ చేసేస్తాడు హీరోయిన్ ఫోన్ చూసుకుంటే చాలా అమౌంట్ వచ్చి ఉంటుంది వెంటనే హీరోతో ఏంటి నువ్వు ఇంత అమౌంట్ పంపించావు నీకు ఎక్కడవి మనీ ఎప్పుడు నువ్వు రిచ్ అయ్యావు అని హీరోని అడిగితే హీరోయిలో చెప్తాడు రీసెంట్గా నేను ఒక సాంగ్ లైసెన్స్ మా ఫ్రెండ్కి ఇచ్చాను అమ్మాయి పేరు మిస్సి ఒక అమ్మాయికి సెక్షువల్ హరాస్మెంట్ జరిగిందని చెప్పాను కదా ఆ అమ్మాయే నేను ఒక సాంగ్కి చూన్ చేసి ఆ లైసెన్స్ అమ్మాయికి ఇచ్చాను సో నాకు కొంత అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్ నీకు షేర్ చేశాను అని హీరోయిన్కి చెప్తాడు హీరోయిన్ చాలా సంతోషంగా ఉంటుంది అయితే ఇప్పుడు మా అంకుల్కి కార్ కొనడానికి ఎన్ ఆఫ్ మనీ ఉన్నాయి కార్ కొనేదానికి ప్లాన్ చేయాలి అని చెప్తుంది హీరో నేను రేపు సిటీకి వెళ్తున్నాను నువ్వు కూడా రావచ్చు కదా ఒక లైసెన్సింగ్ అగ్రిమెంట్ ఉంది మిస్ హీతో ఆమెను కలిసి ఆమెను కలవాలి నువ్వు కూడా సిటీకి రా ఆపను కూడా చూసుకుందాం ఒక కార్ కొనుక్కుందాం అని హీరోయిన్తో చెప్తే హీరోయిన్ కోపంగా నేను నా లైఫ్లో చచ్చినా సిటీకి వెళ్ళను అని కోపంగా వెళ్ళిపోతుంది హీరోకి ఏం అర్థం కాదు అదేంటి సిటీకి రమ్మంటే అలా మాట్లాడుతుందని వెంటనే స్కూల్కి వెళ్ళాక హీరోయిన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ముగ్గురు జిన్ వాంగ్ ఇంకా ఫాంగ్ వాళ్ళ ముగ్గురిని అడుగుతాడు హీరోయిన్కి ఏమైంది సిటీకి ఎందుకు రానంటుంది అని చెప్పి అప్పుడే జిన్ ఇలా చెప్తుంది యాక్చువల్గా హీరోయిన్ సిటీకి వెళ్ళిన ప్రతిసారి తనకి ఏదో ఒక బ్యాడ్ జరుగుతూ వస్తుంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు అలాగే సెకండ్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది అందుకే అప్పటి నుండి తనకు సిటీకి వెళ్ళాలంటే చాలా భయం ఏదో ఒక బ్యాడ్ జరుగుతుందని చెప్పి ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా బ్లైండ్గా వెళ్తుంది కళ్ళకి ఏదైనా సరే గంతలు కట్టుకొని సిటీకి వెళ్తుంది అంత అవసరం అయితే అని జిన్ చెప్తుంది హీరోకి అప్పుడే నిజం అర్థమవుతుంది అందుకే నా హీరోయిన్ అలా మాట్లాడిందని ఆ రోజు నైట్ హీరోయిన్ వాళ్ళ మామయ్య హీరోతో ఇలా చెప్తాడు నిజంగా నాకు హీరోయిన్ సిటీకి వెళ్ళాలని ఉంది తన మైండ్లో గట్టిగా ఫిక్స్ అయింది ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి అది మనం క్లియర్ చేయాలి ఇలాగే లైఫ్ అంతా సిటీకి వెళ్లకుండా ఉంటాను అంటే కుదరదు కదా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను నేను రేపు మార్నింగ్ ఎలా అయినా సరే నీతో పాటు సిటీకి పంపిస్తాను నా దగ్గర ఒక ప్లాన్ ఉంది తన మిడ్ నైట్ బాగా డీప్ స్లీప్లో ఉంటుంది కాబట్టి తనకు తెలియకుండా నిద్రపోయే అప్పుడు నేను కార్లో కూర్చోబెట్టేస్తాను నువ్వు ఇక మిడ్ నైట్ నుండే వెళ్ళిపో సిటీకి మార్నింగ్ తను లేచేసరికి సిటీలో ఉంటుందని ఇలా ప్లాన్ చేస్తారు అలాగే మిడ్ నైట్ ఇక కార్ తీసుకొని హీరోయిన్ నిద్రపోయే అప్పుడు హీరోయిన్ని నిద్రలో ఉన్నప్పుడే కార్లో కూర్చోబెట్టేస్తారు మన హీరోయిన్ స్లీపింగ్ మాస్ వేసుకొని ఉంటుంది అనమాట లేచి చూడగానే తన కార్లో ఉంటుంది ఏంట ఇక్కడ బయటకు చూస్తే తన సిటీలో ఉంటుంది ఇక వెంటనే గట్టిగా అరుస్తూ ఉంటుంది హీరో మీద ఎందుకు తీసుకొచ్చు నన్ను సిటీకి ఎందుకు అని చెప్పేసి ఇక హీరో వెళ్ళాల్సిన ప్లేస్ రాగానే కార్ ఆపేసి హీరోయిన్ బయటకు దిగమని చెప్తాడు మన హీరోయిన్ బయటకు దిగనని చెప్తుంది అయినా కూడా హీరో గట్టిగా చేయలాగేస్తాడు ఎలాగో స్లీపింగ్ మాస్క్ ఉంది కాబట్టి కళ్ళకి హీరోయిన్ ఇక మేనేజ్ చేద్దాం అనుకుంటుంది అయినా కూడా అక్కడ కూర్చొని నేను ఎక్కడికి రాను నన్ను మళ్ళీ విలేజ్కి తీసుకుపో తీసుకుపో అరుస్తూ ఉంటుంది హీరో కాలు పట్టుకొని మారం చేస్తూ ఉంటుంది నేను రాను రాను అని చెప్పి మన హీరో కావాలని చెప్పి కొంచెం దూరంగా నిలబడతాడనమాట తను హీరో వెళ్ళిపోయాడని చెప్పి తను అనుకోవాలని చెప్పి తన వెంటనే భయపడిక రోడ్ సైడ్ తనకి ఎలాగో స్లీపింగ్ మాస్క్ ఉంది కాబట్టి కళ్ళు కనిపించట్లేదు అందుకే రోడ్ సైడ్ వెళ్ళబోతుంది అప్పుడే తన్ని ఒక కార్ ఢీకొట్టబోతుంటే మన హీరో వెంటనే తన చేయి పట్టుకొని వెనక్కి లాగేస్తాడు వెంటనే హీరోయిన్ వెళ్ళి హీరోని హక్ చేసుకుంటుంది కగ గట్టిగా ఇక హీరో ఎలా కోలాగా హీరోయిన్ని సరే నువ్వు మాస్క్ పెట్టుకో చూడొద్దులే నేనే తీసుకువెళ్తాను నిన్ను అని చెప్పి ఆ రెస్టారెంట్కి తీసుకువెళ్తారు అక్కడ మిస్సీ వెయిట్ చేస్తూ ఉంటుంది వీళ్ళ కోసం వెళ్ళాక ఇక మిస్సీ తన అగ్రిమెంట్ని సైన్ చేయించుకుంటుంది హీరోతో హీరోయిన్ మాత్రం ఆ మాస్క్ అస్సలు తీదు హీరోని నువ్వు మళ్ళీ యాక్టింగ్ చేయడానికి రావచ్చు కదా ఎందుకు నువ్వు ఇంకా ఇలా డిసైడ్ అవ్వకుండా ఎందుకు మానిద్దాం అనుకుంటున్నావు ఇదే నీకు మంచి ఆపర్చునిటీ రావచ్చు కదా అని అడిగితే హీరో ఏం మాట్లాడకుండా నవ్వుతాడు మిస్ హి అయితే నేను కింద కార్ తీస్తూ ఉంటాను ఈ లోపు మీరు తినేసి కిందకి రండి అని ఇద్దరికి చెప్పి తన కిందకి వెళ్ళిపోతుంది హీరో డ్రింక్ చేస్తూ ఉన్నప్పుడు విండోలో నుండి కిందకు చూస్తే జిన్ ఇంకా ఫ్యాంగ్ ఇద్దరు వెళ్తూ ఉంటారు హీరో వాళ్ళిద్దరూ ఏంటి ఇక్కడ సిటీలో ఏం చేస్తున్నారని చెప్పి థింక్ చేస్తే అప్పుడే హీరోకి అర్థమవుతుంది వాళ్ళిద్దరు కూడా రిలేషన్షిప్లో ఉన్నారేమో అని చెప్పి మన హీరో ఇక్కడ డిస్టర్బ్ చేయడు వాళ్ళిద్దరు ఎందుకు వస్తారంటే వాళ్ళకి హై స్కూల్ అయిపోతుంది కాబట్టి యూనివర్సిటీ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఏ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలో అవి చూసుకోవడానికి ఇద్దరు వస్తారనమాట ఫ్యాంగ్ జిన్ని లవ్ చేస్తున్నాడు కాబట్టి కావాలని జిన్ను కూడా తీసుకొస్తాడు సిటీకి తన కోసం యూనివర్సిటీ సెలెక్ట్ చేయాలని ఫ్యాంగ్ జిన్ ఏ యూనివర్సిటీలో అయితే చదువుతుందో తను కూడా అక్కడే చదవాలని ఫిక్స్ అవుతాడు ఇక మిస్ హీ హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక కార్ కొనడానికి వెళ్తారు హీరోయిన్ వాళ్ళ మావయ్యకి అక్కడికి వెళ్ళాక మన హీరోయిన్ తన ఫేస్కి పెట్టుకున్న మాస్క్ తీసేస్తుంది తన ఒక షెడ్ లోపలికి వచ్చేసింది కాబట్టి ఇక హీరో హీరోయిన్ ఇద్దరు కార్లు చూస్తూ ఉంటారనమాట ఏ కార్ అయితే బాగుంటుందని చెప్పి ఫైనల్గా ఒక కార్ సెలెక్ట్ చేసి బేర మారేసి దాన్ని కొనేస్తారు ఆ కాంట్రాక్ట్ కూడా సైన్ చేస్తారు వాళ్ళేమో ఫోర్ అవర్స్ అవుతుంది కార్ రావడానికి అని చెప్తే ఇక ఫోర్ అవర్స్ హీరోయిన్ నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి రాను అని చెప్తుంది మన హీరో ఏమో ఇంత టైం ఇక్కడేం చేస్తావు బయటికి వెళ్దాం పదా సిటీని చూద్దామంటే హీరోయిన్ అసలు నేను నిన్ను అడగలేదు కదా సిటీకి తీసుకురమ్మని నాకు చెప్పకుండా నువ్వే తీసుకొచ్చావు నేను అస్సలు రాను ఇక్కడే కూర్చుంటానని చెప్పి మళ్ళీ మాస్క్ పెట్టేసుకుంటుంది హీరో అయితే నువ్వు ఆ మాస్క్ పెట్టుకుని అలానే ఉండు ఏం చూడకు అని చెప్పి గట్టిగా అరుస్తాడు హీరోయిన్ సరే అయితే అని చెప్పి అక్కడే కూర్చొని ఉంటుంది ఇక హీరో కోపం వచ్చేసింది అనమాట ఇలా అయితే ఇలా కాదు ఎలా అయినా తినికి సిటీ చూపించాలని హీరో ఫిక్స్ అవుతాడు అలా ఇలా అబద్ధం చెప్తాడు నేను షెడ్యూల్ చేంజ్ చేశాను ఇప్పుడే విలేజ్కి వెళ్ళిపోదాం పదా అని హీరోయిన్ హీరోయిన్ని తనతో పాటు మనం వెళ్తున్నామని ఒక పార్క్కి తీసుకువెళ్తాడు తనకి తెలియకుండా ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొలంబస్ ఎక్కిస్తాడనమాట హీరోయిన్ని ఆ కొలంబస్ తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటి మనం ఏది నాకు ఫ్లై అవుతున్నట్టు ఉంది విలేజ్కి వెళ్తున్నట్టు లేదు అంటే హీరో నేను నిన్ను ఫ్లైట్లో తీసుకువెళ్తున్నాను ఫ్లైట్ చాలా బాగుంది కదా అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు తనేమో మాస్క్ తీయకుండా బయటకు అస్సలు చూడదు అది అయిపోయిన తర్వాత కొలంబస్ ఎక్కినందుకు మన హీరోయిన్కి చాలా వామిటింగ్స్ అవుతాయి తను కూడా ఇక వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది హీరో వాటర్ ఇస్తూ ఉంటాడు దీన్ని తాగు అని చెప్పి అదే పార్క్కి మన జిన్ ఇంకా ఫ్యాన్ కూడా వస్తారు వాళ్ళని ఆల్రెడీ సిటీలో చూశాడు హీరో అని చెప్పాను కదా ఆ ఎగ్జిబిషన్ కూడా వాళ్ళిద్దరు వస్తారనమాట వాళ్ళిద్దరు కూడా ఆ పార్క్ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నీ ఎక్కేసి హీరో వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయడు వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తున్నారులే అని చెప్పి దూరం నుండి చూసి వదిలేస్తాడు ఇక ఆ రోజు నైట్ మన హీరోయిన్కి వార్మ్థింగ్స్ అయ్యేసరికి హీరోని తన్ని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు హీరోయిన్ నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నాతో అబద్ధం చెప్తావు ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి కొలంబస్ ఎక్కిచ్చి ఫ్లైట్ అని చెప్పి అబద్ధం చెప్తావా ఎందుకు ఇలా చేసావని గట్టిగా అరుస్తూ ఉంటుంది హీరో ఇక వెంటనే హీరోయిన్ని దించి నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నావు ఏముంది అక్కడ అంతలా నువ్వు బాధపడడానికి బాగానే ఉన్నావు కదా ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావని హీరో అంటాడు హీరోయిన్ ఇంకా తిడుతూ ఉంటుంది హీరో ఎన్ని డేస్ అని ఇలానే చేస్తావు లైఫ్ అంతా నువ్వు సిటీకి రాకుండా ఉండలేవు కదా ఒకసారి కళ్ళు తెర షూడు బయట సిటీ ఎంత బాగుందో నీకు అర్థమవుతుంది అని హీరో చెప్తూ ఉన్నా మన హీరోయిన్ అసలు నేను పట్టించుకోను నేను చూడను అసలు ఎవరు తీసుకురమ్మన్నారు నన్ను ఇక్కడికి అని గట్టిగా అరుస్తుంది హీరో అయితే నేను వెళ్ళిపోతున్నాను నా మాట వినో కదా నువ్వంటే అంటే హీరోయిన్ వెళ్ళిపో నాకెందుకు ఇక్కడ నుండి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది మన హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు హీరోయిన్ ఇక అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుందన్నమాట ఏం చేయాలో తనకేం అర్థం కాక ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన సీ డ్రామా ఇంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్